ఏమైంది మామా, ఏమైనా కొత్త స్టోరీ రాస్తున్నా? మొన్న ఏదో ప్రొడ్యూసర్కి స్టోరీ చెప్పడానికి పోయినావు కదా, ఏమన్నాడు మామా? ఐడియా నచ్చిందిరా ప్రొడ్యూసర్కి. కంగ్రాట్స్ మామా. నచ్చింది కదరా ప్రొడ్యూసర్కి ఐడియా, అయినా డల్గా ఉన్నావేంటి? ఐడియా అయితే వచ్చింది కానీ ఏ థీమ్ రాయాలో అర్థమవుతలే. ఏ థీమ్ పెట్టినా సెట్ కావట్లే. రే ఫుల్ స్క్రిప్ట్ వింటా ఉంటుండు, పిచ్చి లేస్తుంది. కూల్గా ఉండు మామా, మైండ్ ఫ్రీ పెట్టుకో, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకు. ఐడియా ఏంటో చెప్పు, నాకేమన్నా థీమ్ వస్తే చెప్తా. ఒక అబ్బాయి చా, ఒక్క నిమిషం ఆగు మామా, ఎవరో చూసేస్తా. వీడేందిరా డొల్కా అని లెక్కున్నాడు. అరే ప్రణయ్, ఏందిరా ఇది, మళ్ళా తాగుతాల్లా? మామా ప్లీజ్ రా, 1 అవర్లో వెళ్ళిపోతారు, మొత్తం క్లియర్ అవుతుంది, ప్లీజ్ రా. సరే సాగుపో. అరే ప్రణయ్, వాడేసానికి ఎంతసేపు రా? వస్తున్నారా? మీ వాడు తాగడారా? తాగుతాడు కానీ వాడు బిజీగా ఉన్నాడు. అయినా వాడి గురించి ఎందుకు కానీ, శృతి గారు జరిగే పిచ్చిగట్ల పట్టిందా రా దీనికి? ఇటు దా అన్న, ఇక్కడ కూర్చో. రే కానీ నువ్వేం చెప్తావో తెలియదు నాకు, మందు కావాలి ఇప్పుడు. కాని పని భాయ్, మందు అంటే సెట్ అవ్వదు, కావాలంటే డ్రగ్స్ ఉంది, కొడదాం అంటే కొడదాం. లేట్ ఎందుకు తీమామా, కొడదాం. ఏమంటావు ప్రణయ్, కొడదామా వద్దా? కొడదాం మామా, నీ మాట కాదన్నా, తీరా కానీ కొడదాం. నువ్వేమంటావు బా? కొడదాం బా, నువ్వేదంటే అదే. అరే ప్రణయ్, ఏమైంది మామా? డ్రగ్స్ ఏందిరా, మంత్ అవుతుంటే ఏమంటలేనని, ఏం చేసినా ఏమని అనుకుంటానవా?
లైట్ తీసుకో మామా, తర్వాత లైట్ అయిందిరా. సరే సాగుపో. ఆపురా, అందరున్నారు. అరే గానీ శృతి ఇడ్దాయే. అరే బా, తినేటప్పుడు పిలుస్తుందారా? బా, లవ్ యూరా. ఏందిరా అట్లా చూస్తున్నావు? లవ్ యూ మమ్మా. లవ్ యూ టూ కన్నా. ఓయ్, ఇంత అందంగా ఎట్లా పుట్టినవే, ముద్దొస్తున్నావు చూస్తుంటే. చాలు కానీ, పోయి తిందామా? తినేటప్పుడు వాళ్ళు ఇస్తారు కానీ, కానిద్దామా పని? వద్దురా, నాకు పీరియడ్స్. ఏం కాదు మమ్మా. వద్దు సంజయ్, అర్థం చేసుకోరా ప్లీజ్ మమ్మా. పిచ్చారా, వద్దని చెప్తే అర్థం కాదా? పీరియడ్స్ అని చెప్పినగా. ఎందుకు ఇట్లా చేస్తున్నావు ప్రియా? రే సంజయ్.
చేసుకుందామన్నాడన్నా. నాకు పీరియడ్స్ అన్న, అందుకే వద్దన్న. అయినా కానీ చేయబోయిండన్న, క్యాజువల్గా నెట్టేసా. ఆ మూల గుద్దుకొని పడిపోయిండన్న. ఆయన అట్లెట్లే చేశారన్న పీరియడ్స్ ఉన్నప్పుడు. అయినా నీ లవరే కదా ప్రియవాడు, పీరియడ్స్ అయితే ఏంది? అయినా పెళ్లి చేసుకునేది కదా మీరు, చేస్తే ఏమైంది? ఉత్తుతిని చంపేసావాణ్ణి. అదేమైనా కావాలని చేసిందారా? దాన్ని అంటాను. అయినా పీరియడ్స్లో ఎలా చేస్తారా? అసలు పీరియడ్స్ అంటే ఏంటో తెలుసా? లోపల నుంచి బ్లీడ్ అవుతుంటుందిరా. ఆ పెయిన్ ఏంటో తెలుసా నీకు? చి, డ్రగ్స్ అది ఇది అని చెప్పి వాడిని సైకోలా బిహేవ్ చేసినట్టు చేసినావు. మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావా? ఆపర్రా మీ లొల్లి, అక్కడ ఒక మనిషి చచ్చిపోతే మీరేం లొల్లి పెట్టుకుంటారా? జర ఆపర్రా, మీ దండం పెడతా. ఓనర్ గారు చూస్తే పెద్ద షో అవుతుందిరా. శుద్ధి అదేమో చేస్తారు కానీ చేతులు గుండె మీద పెట్టి సిపిఓ ఏదో సిపిఆర్ అదే ఎట్లా చేయాలి నువ్వు చెప్పు. ఇట్లా హ్యాండ్స్ చెస్ట్ మధ్యలో పెట్టి ప్రెస్ చేయాలి కాన్స్టెంట్గా. నువ్వు జరిగే సంజయ్. అరే ప్రణయ్, మీ అని చెప్పుపో. ఏదైతే అదే మామా, చెప్పుపో. బాడీని అల్లకి తీసుకొస్తాం. ఏమైందిరా? అరే సాయి, పెద్ద తప్పు జరిగిపోయిందిరా. ప్లీజ్ ఇప్పుడు ఏమనుకు, నీకు దండం పెడతా. హే, అసలు ఏమైందిరా? అరే ఆ అమ్మాయికి పీరియడ్స్ రా, వాడు ఫిజికల్ కాకపోయిండు. ఆ అమ్మాయి నెట్టేసింది, వాడు ఆ ములగ్ గుద్దుకొని చచ్చిపోయిండు రా. ప్లీజ్ సాయి, దండం పెడతా. ఇప్పుడు ఏమనుకు, ఏదో ఒక ప్లాన్ చెప్పురా. బ్రో, సెలైన్ తీసుకెళ్ళి పాచి పెడదామా? సిగ్గుందా? వీడు ఎప్పుడు వస్తాడని వాళ్ళ పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మా నాన్నకు కనీసం వీని చివరి చూపుకొని చూడకుండా చేసావా? పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పండి సక్క, వాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ నరకంలో బ్రతకడం కన్నా చనిపోయడం తెలిస్తేనే మంచిది. డ్రగ్స్ విషయం బయటికి రానియకండి. వాళ్ళ పేరెంట్స్ ఇదంతా తట్టుకోలేరు. ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి పేరు బయటికి రానియకండి. ఏదో యాక్సిడెంట్ అయినట్టు క్రియేట్ చేయండి. నేను ఒక డిటెక్టివ్ నెంబర్ సెట్ చేస్తా, మీరేళ్ళు అతన్ని కలవండి. వాడే అన్ని సెట్ చేసు. సరేరా, థ్యాంక్స్ రా, కాల్ చేస్తా. సరే కానీ జల్లి తీసుకోండి, జాగ్రత్త, కింద ఓనర్ గారు చూస్తాడు. సరే మామా.
ఏమైందిరా అయిపోయినావు? అసలు తర్వాత ఏమైంది? అసలు సాయిగాడు అట్లెట్లా రాసిండ్రా? అయినా వాడు రాసింది ఎట్లా జరిగిందిరా? వాడు ఏమైనా మెజిషియనా లేకపోతే ఏందిరా అర్జున్? ఏమైందిరా సైలెంట్గా ఉన్నావు? అసలు ఈ స్టోరీకి ఏంటి రాసిన వారా లేదా? అరే నిజం చెప్పరా, ఇప్పటివరకైతే స్టోరీ బాగానే ఉందా? డిఫరెంట్గా ఉందిరా స్టోరీ. చనిపోయినోడు లేవడమేందిరా? ఇంతకుముందు ఇట్లా జరిగిందా లేకపోతే నువ్వే ఫ్లిక్స్లలో రీడ్ చేసినావా? యాక్చువల్గా ఇది ఇంతకుముందు ఎప్పుడో చదివానరా, అది గుర్తుకొచ్చే ఫ్లోలో రాసుకుంటూ వెళ్ళిపోయినా. కానీ ఇట్లా చనిపోయి బ్రతకడానికి మాత్రం ఏదో స్పెసిఫిక్ సిండ్రోమ్ డిసార్డర్ మాత్రం ఉండే ఉంటుందిరా. మరొకసారి రీసెర్చ్ చేద్దాం ద్వారా దీని గురించి. గోస్ట్ కాదు మనిషే. మీరనుకున్నట్టు వీడు చనిపోవడం రియలే, కానీ వీడేం గోస్ట్ కాదు, రీబర్త్, రీసర్క్యులేషన్ అయింది. ఇది ఒక రేర్ సిండ్రోమ్. ఎప్పుడో 1st century AD లిజోరస్ అన్నట్టు ఆయనకు అయింది ఇలా చనిపోయి బ్రతకడం. అది ఫస్ట్ కేస్. అందుకే ఈ సిండ్రోమ్కి లిజోరస్ సిండ్రోమ్ అనే పేరు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 63 మెంబర్స్కే అయింది ఇలా. ఇది చాలా రేర్ సిండ్రోమ్. ఏం భయపడకండి, వీడేం గోస్ట్ కాదు, వీడు బతికిండు కదా అని నెగ్లెక్ట్ చేయకండి. ఇలా బ్రతికి 3-4 డేస్ తర్వాత చనిపోయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. థ్యాంక్స్ మామా, నువ్వు లేకుండా భయంతో చచ్చిపోయేవాళ్ళం. అయినా నీకెలా తెలుసురా ఇవన్నీ? నా ఐడియానే అదిరా, కానీ ఏ థీమ్ రాయాలో తెలియలే. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చూసే వరకు థీమ్ ఫ్లాష్ అయింది, రాసిన. అది రియల్ అయింది, అందుకే ఎగ్జైట్మెంట్లో వచ్చిన. సరే కానీ ఇవన్నీ వెంటనే హాస్పిటల్ తీసుకున్నాను. నేను ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. విల్ యూ మ్యారీ మీ?